నమస్కారం మార్గం సాహిత్య యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నా పేరు మార్గం కృష్ణమూర్తి గత ఛందస్సు వీడియోలలో మనం గురువులు అంటే ఏంటిది లఘువులు అంటే ఏంటిది ఘనములు పద్యాలు రాయవలసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వాటి గురించి వివరంగా తెలుసుకున్నాము అలానే ఆటవిలది పద్య లక్షణాలు ఒక ఉదాహరణ పద్యం కూడా మనం తెలుసుకున్నాం ఈరోజు తేట గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ తేటగీతి పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి భావం కలవనప్పుడు ఒక్కోసారి ఐదు ఆరు కూడా రాసుకోవడానికి వెసులుబాటు ఉంది ప్రతి పాదములో ఐదు గణములు ఉంటాయి ప్రతి పాదములో మొదటి గణం సూర్యగణము రెండవ మూడవ గణాలు ఇంద్రగణాలు మరలా నాలుగు ఐదు గణాలు సూర్యగణాలు ఉంటాయి తర్వాత లాగానే దీని కూడా ఎతిప్రాస తప్పనిసరి ఇక ఎప్పటిలాగానే మర్చిపోకుండా వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం తల్లి బుచ్చమ్మలాలన తరగకుండే తండ్రి మల్లరెడ్డి రెడ్డి పలుకే దారి చూపే ఘనుడి విశ్వంభర రచన గగనమంటే జ్ఞానపీఠమును గెలిచి ధన్యుడాయే జయ జయ సివిరే న జయమునేకో చూశారు కదా ఈ తేటగిటి పద్యంలో మొద మనం అనుకున్నాము ఐదు గణాలు ఉండాలనుకున్నాం కదా ప్రతిపాదంలో సో తల్లి బుచ్చమ్మ లాలన తరగకుండె తల్లి సూర్యగణము బుచ్చమ్మ ఇంద్రగణము లాలన ఇంద్రగణము తరగ సూర్యగణము కుండే సూర్యగణం ఇలా అన్నీ ఐదు పాదాలలో కూడా అలా ఉంటాయి మీరు రాసేటప్పుడు కొత్తగా రాసేటప్పుడు స్లాష్ పెట్టేసుకుని రాసుకుంటే క్లియర్గా మీకు అర్థమవుతుంది కొత్త వారికి మాత్రమే అప్పుడు భావం కూడా అర్థవంతంగా ఉండేటట్లు మనం చూసుకోవాలి పదాలను మంచి పదాలను వాడుతూ ఉంటే పద్యము చక్కగా రూపుదిద్దుకుంటుంది ధన్యవాదాలు